అది. కాబట్టి భక్తి చేసుకోరా. ఎలా చేసుకోవాలి నేను చెప్తాను మీకు. అది మధ్యలో అదొకటి మధ్యవర్తి దళారి, భక్తి దళారి అన్నట్టుగా మధ్యవర్తిత్వం. దీంట్లో గురుడం ఇది పిచ్చారు. దీనికి ట్రెడిషన్ అని పేరు పెట్టడం. దీనికి ట్రెడిషన్ అని పేరు పెట్టడం. ట్రెడిషన్ అని మీరు పేరు పెట్టారు కొన్ని ఎవరో అటాక్ చేయాలనుకోండి. నన్ను హృషికేశ్లో ఎవరో ఒక ఆయన అడిగారు, ఎవరండి మీరు ట్రెడిషన్ పట్టుకుని తీసుకుపడేశారు అంటే ట్రెడిషన్ అంటే ఏమిటో చెప్పాలి. ట్రెడిషన్ అంటే ఏమిటో చెప్పు. సంప్రదాయం, సంప్రదాయం అంటే ఏమిటో చెప్పు. సంప్రదాయం అంటే ముత్తాత తాతకి, తాత తండ్రికి, తండ్రి వీడికి, వీడి వీడు అదే సంప్రదాయం ఉంటాయి. సంప్రదాయం అంటే సమ్యక్ ప్రదానం, సత్యాన్ని ఒకళ్ళకి ఇంకొకళ్ళు బోధించుట అది సంప్రదాయం. ఒక మహర్షి విద్యార్థిని చెప్తారు, మాతృదేవోద్భవ పితృదేవోద్భవ అని చెప్తారు, అది సంప్రదాయం. నా దగ్గరికి ఎవరైనా యంగ్ పీపుల్ వస్తూ ఉంటారు, మేము అడుగు చెప్తూ ఉంటారు, నాన్న తల్లి గారికి సేవ చేయాలని చెప్తారు, అది సంప్రదాయం. అంతే తప్ప సంప్రదాయం అంటే ఇంత కొడుకు దిష్టి పెట్టమని కాదు అక్కడ, అది కాదు సంప్రదాయం. ఇది సంప్రదాయం. నా దగ్గరికి ఎవరు వచ్చినా తల్లి మీద కంప్లైంట్ చేస్తారే, తల్లి మీద కంప్లైంట్ చేయకు. వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ బేర్ పెట్టే అండ్ లూ సర్వేస్. తండ్రి మీద కంప్లైంట్ చేస్తే చేయకు. తల్లిని తండ్రిని ఒగ్గాయి యువ డోంట్ ఫైట్ విత్ దట్. వాళ్ళిద్దరినీ ఈక్వేషన్ లో పెట్టారు, మిగతా వాళ్ళందరితో ఫైట్ చేయి. నీకు ఒప్పుకుంటే ఎవరితో ఫైట్ చేస్తారో వాళ్ళు ఇద్దరిని మాత్రం యువ కీప్ అని చెప్తాను. మరి నేను చెప్పింది సంప్రదాయం అని నేను అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా. ఇది సంప్రదాయం అని నేను అనుకుంటున్నా. కాబట్టి దీని సంప్రదాయం ఉంటారు. అంతేకాదు ఇంత కొడుకు లిస్ట్ పెట్టి ఓ శ్లోకం ఒకటి కోట్ చేసి నా దగ్గర శ్లోకాలు కోట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇంకో శ్లోకం కోట్ చేస్తా. కింభో శ్లోకా ప్రమాణం అంటారు. నేను ఏమయ్యా శ్లోకాల ప్రమాణం ఉంటాయా అని నేను అంటాను. అంటే ఆయన పాపం దాన్ని కానివ్వండి మీ పని చేస్తాను. కాబట్టి సో ఈ విధంగా వీరు నా స్వతంత్ర నా కర్త. తర్హి దాస నేను యాడ్ చేశాను. ఇది పెద్ద పూర్వపక్షం. నహి కశ్చిత్ అపరతంత్ర బంధనాగారమాత్మన క్రమా అనుప్రవిశతి. మీరు చూడండి, నేను ఐ వుడ్ సే వన్ థింగ్. ఐ సే వీఆర్ ట్రాప్డ్ ఇన్ ది బాడీ. మనం బాడీలో ట్రాప్ అయి ఉన్నామా లేమా? ఓకే, ఈ బాడీలో ఉన్నదెవరు? శారీరుడు. వీడు ట్రాప్ అయి ఉన్నాడు. మరి ఈ శారీరుడే బ్రహ్మ అన్నట్లయితే ఎవరుతుంది వచ్చిన బ్రహ్మ తనకంటూ ఒక ట్రాప్, ఒక బంధనాగారాన్ని, కారాగారాన్ని నిర్మాణం చేసి దాంట్లో గృహప్రవేశం చేశాడని చెప్పాల్సి వస్తుంది. అవకనీయుడు స్వతంత్రుడు కాకపోతే తప్పదు. స్వతంత్రులు కాదనుకోండి, వీళ్ళకి ప్రిజర్వెన్స్ ఉంటారు, వాళ్ళు స్వతంత్రులు కాదు. వాళ్ళ చేత గోడ కట్టించి ఆ గోడ లోపల వాళ్ళనే బంధిస్తారు ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళు స్వతంత్రులు కాదు కనుక. కానీ మరి బ్రహ్మ స్వతంత్రుడా అస్వతంత్రుడా? స్వతంత్రుడు. అపరతంత్ర పరతంత్రుడు కాడు. కానప్పుడు తనకు బంధమైన ఒక దేహాన్ని నిర్మించి దాంట్లో ప్రవేశించి బంధింపబడి ఉంటాడా? ఏమడదు కాదు. అర్థమైన ఆర్గ్యుమెంట్ కాబట్టి శారీరుడు స్వతంత్ర బ్రహ్మ కాదా కాదాలదు అని ఆర్గ్యుమెంట్. నచ స్వయం అత్యంత నిర్మల సన్ అత్యంత మలినం దేహం ఆత్మప్రేమోపేయాత్. బ్రహ్మ ఏమిటండి? అత్యంత నిర్మల బ్రహ్మ, అత్యంత నిర్మలుడు. అతని ఎందు బ్రహ్మ ఎందు బ్రహ్మను పట్టిన అతను అనుకోకూడదు. అతను ఆయన దాన్ని మాత్రం బ్రహ్మ పరమాత్మ తత్వం కదా, ఈ మనిషి ఏం కాదు. సో పరమాత్మ అత్యంత నిర్మలుడు అంటే గురువు పెట్టాను ఎందుకంటే తప్పదు కాబట్టి. అత్యంత నిర్మలుడు అంటే పుణ్యపాపములు రాజద్వేషములు ఇలాంటి దోషాలు ఏమీ లేవు.
అటువంటి బ్రహ్మ అత్యంత మలినమైన దేహాన్ని నిర్మాణం చేసి దాంట్లో ప్రవేశించి ఇదే నా ఆత్మ అని అనుకుంటుంది. హౌ ఇట్ కెనాట్ బి. ఇప్పుడు కోటీశ్వరుడు ఒక మురికి కోపం లాంటి చోట ఒక చిన్న గుడిసె ఒకటి పెట్టి ఇది నా ఇల్లు అనుకుంటున్నట్టు కూర్చుంటాడా? కూర్చోడు. మనిషి ఈ దేహమే నేను అనుకుంటూ ఉంటాడు. ఆత్మత్వమే ఉంటుంది అర్థం. దేహం ఇప్పుడు మీరు ఆత్మ అనుకునే ముందు దాన్ని శుచి శుభ్రం చూసుకోవద్దు. సో అత్యంత మలినమైన దేహాన్ని పట్టుకుని మీరు ఆత్మ ఆత్మ అనుకుంటూ ఉంటాడు. బ్రహ్మేమో అత్యంత నిర్మలమైన తత్వం. కాబట్టి ఈ శారీరుడే ఆ బ్రహ్మ అనే అని చెప్పడం అంత పూర్వపక్షం. ఇంకా ఇలా ఫాలోయింగ్ పూర్వపక్షాలే అండి. కృతమపి కథంచిత్ దుఃఖకరం తదిచ్ఛయా జహియా. ఒకప్పుడు బ్రహ్మ పొరపడ్డాడే అనుకోండి. బ్రహ్మ ఏదో ఫోకస్ చేయలేకో మనస్సు సరిగ్గాలేకో ఏదో కారణం చేసి చేసేదే అనుకోండి. అత్యంత మలినమైన దేహాన్ని చేశాడు. తీరా ప్రవేశించిన తర్వాత అతగాడికి అర్థమైపోయింది ఇది యూస్లెస్ డబ్బు. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? యథేచ్ఛగా దీన్ని విడిచిపెట్టుకోవాలి. మనం విడవబెట్టగలమా దీన్ని యథేచ్ఛగా? అది సూసైడ్. సూసైడ్ లో యథేచ్ఛ ఎక్కడ ఉంది? సూసైడ్ లో ఏదో విషమం ఏదో మింగి సఫర్ అయిపోతాడు తప్ప నేను వదిలిపెట్టేస్తాను అని వదిలిపెట్టగలుగుతాడా? అలా ఇది నేను వదిలిపెట్టేస్తున్నాను అని వదిలిపెట్టే సందర్భాలు నాకైతే సాహిత్యంలో రెండే కనపడ్డాయి. ఒకటి భీష్ముడు స్వేచ్ఛామరణం గలవాడు అని ఒకటి ఉన్నది. ఆయన తన ఇచ్చలేదు దేహత్యాగం చేసే కానీ అది ఇతిహాసంలో కథలో ఉన్నది. రెండవది విషయంలో సత్యనారాయణ గారి వేయిపడ కథలో హరప్ప అని ఒక ప్రభుత్వం వేయిపడక చదివిన వాళ్ళని తెలుస్తుంది. ఆ హరప్ప ఏం చేస్తాడంటే ధ్యానంలో కూర్చొని ఓంకారాన్ని జపం చేస్తూ ఇదిగో ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని విడిచిపెట్టేస్తాను. వీడికి ఏ స్వాతంత్ర్యము లేని వాడి శరీరుడు బ్రహ్మ సర్వస్వతంత్రమైన తప్పు. ఆ బ్రహ్మయే వీడు ఎలా అవుతాడు? ఎందుకంటే వీడి దేహాన్ని విడిచిపెట్టి శక్తి కూడా ఇచ్ఛ కూడా వీడికి సుఖకరంచ ఉపాద జీవిత. వీడికి స్వాతంత్ర్యం ఉన్నట్లయితే ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవతా దేహాన్ని ఏదో సంపాదించి సుఖమునిచ్చే దేహాన్ని తీసుకుని ఉండేవాడు అని అలా చేయట్లేదు. ఈ శారీరుడు ఈ దేహంతో సతమతమవుతూ ఉన్నాడు. స్మరేచ్చేదం జగద్బింబం విచిత్రం విరచితమితి. జగత్తు సృష్టించింది ఎవరు? బ్రహ్మ. శారీరుడు ఎవరు? బ్రహ్మయే. అయితే మరి బ్రహ్మ సృష్టించిన వాడు జగత్తు అంటే చాలా గొప్పది కదా ఈ జగత్తు. ఈ శారీరుడు బ్రహ్మయే కదా. కాబట్టి శారీరుడికి అప్పుడప్పుడు గుర్తుకు రావాలి, ఆహా నేను ఎంత గొప్ప జగత్తును సృష్టించగలను అని గుర్తుకు రావాలా? చిన్నగా వీడు ఎప్పుడైనా వీడి బతుకులు ఒక్కసారి వచ్చిందా వీడికి? ఈ పూర్వపక్షం చూడండి ఎలా ఉందో. కాబట్టి బ్రహ్మే శారీరుడు, శారీరుడే బ్రహ్మ అని చెప్పడానికి సిద్ధి లేదా నీకు? ఎలా చెప్తూ శరం హోనాచారి అని పూర్వపక్షాలు అలా ఉంటాయి. కాబట్టి ఈ జగత్ అనేటువంటి బింబము అంటే మండలం. ఈ జగత్ అనే మండలమును చాలా విచిత్రమైనది, ఎంతో వెరైటీగా ఉన్నదాన్ని నేను ఎంత బాగా సృష్టించానో అని వీడు అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు తెలుస్తున్నాను అలా ఎందుకు గుర్తు చేసుకుంటారో తెలుసిన? సర్వో హి లోక స్పష్టం కార్యం కృత్వరతి మయేదం కృతమితి. మీరు లోకంలో ఎవరినైనా చూడండి, జనుల్ని ఏ మనిషిని చూసినా వాడు చేసిన మంచి పనులు స్పష్టంగా చెడ్డ పనులు గుర్తు చేసుకుంటుంది. అవన్నీ గుర్తు రావు. చెడ్డ పనులు మనం చేసిన పొరపాట్లు గుర్తు వస్తే నన్ను డీపీ కాన్షియస్ చేస్తాను. అది ఉంటుంది కొంతమందికి పెద్ద సమస్యగా కూడా ఉంటుంది డ్యూటీ కాన్షియస్. బట్ దట్ ఇస్ సెపరేట్ టాపిక్. కానీ తను చేసిన మంచి పనులను తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను పిహెచ్డి చేశాను, నేను యూనివర్సిటీలో చదివాను అని అలాంటి రోజులు కూడా గుర్తొస్తూ ఉంటాను.
తర్వాత సంసారంలో పడిపోయిన తర్వాత ఇంక గుర్తు రావడానికి పెద్ద విషయం ఏం కాదు, కానీ యూనివర్సిటీ డేస్ కాలేజీ డేస్ ఏమో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ శారీరుడు కూడా ఇప్పుడు ఈ శరీరంతో ఇలా సతమతమవుతున్నాను, ఒకప్పుడు ఈ జగత్తంతా నేనే సృష్టించాను అని మీరు గుర్తు చేసుకోవాలి. గుర్తు రావాలి వీడికి న్యాయంగా. మరి మీరు అద్వైతులు శారీరక బ్రహ్మను పెద్ద కబుర్లు చెప్తున్నారు, అలా ఎప్పుడైనా ఎవరికైనా గుర్తు వచ్చింది కదా చెప్పండి. చూడండి, ద్వైతానికి కావలసిన యుక్తులు మీకు, మంచి యుక్తులు కావాలంటే మీకు ఎక్కడ దొరుకుతాయి? భాష భాషలు మీరు ఈ గీత మిగతా భాషలు చూస్తే ఇన్ని యుక్తులు దొరకవు. వాళ్ళకి ఎంతసేపు నామాలు పూజలు కింకర్లు దాని దీంతోనే సరిపడుతుంది, అది తప్పేముండదు. బ్రహ్మ జగత్తు ఇలాంటి మాటలే ఉండవు. మంగళ సూత్రాలు లేకపోతే తలంబరాలు ఇవే ఉంటుంది, వసంతోత్సవం ఇలాంటివి ఉంటాయి. దాంట్లో బ్రహ్మ లేడు, జగత్తు లేడు, జీవుడు లేదు, ఈ ఫిలాసఫీ ఏమి ఉండదు. విదూరంగా ఉంటుందంట, ఇంట్రెస్టింగ్. ఎనివే ఇంకొకటి, యథాచ మాయావి స్వయం ప్రసారితాం మాయాం ఇచ్ఛయా అనాయాసేనైవ ఉపసంహరతి. ఇప్పుడు మాయా ఉన్నాడు మెజీషియన్, వాడు ఏం చేస్తాడంటే తన ఇచ్ఛ చేత ఒక మ్యాజిషియన్ అక్కడ ప్రసారింపజేస్తాడు, మ్యాజిషియన్ పెడతాడు, పెట్టి మళ్ళీ చాలు అయ్యి వీళ్ళని చూపించిన మ్యాజిక్, వీళ్ళు ఇచ్చిన పైసలకి వీళ్ళు ఇచ్చిన చూపించిన మ్యాజిక్ చాలు అని వాడికి అనిపిస్తే ఏం చేస్తాడు, తన ఇచ్చే చేతనే తాను ప్రసరించిన మ్యాజిక్ నంతా మళ్ళీ ఉపసంహారం చేసేసి లేదు చెప్పకపోతాడు. అలాగే బ్రహ్మయే శారీరుడు అయిన పక్షంలో వాళ్ళేదో మాట వలసింది, ఇదంతా సృష్టించాను, దీన్ని మనం అనుభవించినంత కాలం అనుభవించాం అని చెప్పేసి ఉపసంహారం చేసేసుకుని మళ్ళీ తన బ్రహ్మగా తాను ఉండిపోతాడు. తను అలా ఉంటున్నాడా జీవుడు అలా లేడుగా అదే శారీరుడు. ఏం శారీరూపి సృష్టి ఏదో సృష్టించినప్పుడు నేను ఇలా అలా అనుకోకుండా ఏదో సృష్టించాను ఇలా అనుకోలేదు అని ఉపసంహారం చేసేసి ఉండేవాడు శారీరుడు, చేసేసి ఉండాలి, కానీ వాడు అలా ఉపసంహారం చేయటం లేదు. శరీరం శారీర శక్నోతి అనాయాసేనోపసంహర్తు. జగత్తునంతను ఉపసంహారం చేయడం మాట అలాంటి ఈ శారీరుడు ఎంత చేతగాని వాడంటే తన శరీరమును కూడా తాను ఉపసంహారం చెయ్యలేడు, తన ఇచ్చ చేతను శరీరాన్ని కూడా ఉపసంహారం చెయ్యలేడు. అంటే మీరు చూసే అనాయాసేన ఆయాసపడకుండా ఆయాసపడకుండా ఉపసంహారం చేయలేడు. ఆయాసపడితే కానీ ఉపసంహారం అవ్వదు, ఆయాసపడాలి, ఏదో విషమం ఏదో ఉండి ఏదో కష్టపడితే ఉపసంహారం అవుతుంది. వీడి ఇచ్చ చేత ఈ ఉపసంహారంలో మాత్రమే, మిగతా అప్పుడు అసలు వీడి ఇచ్చతో సంబంధం లేకుండా తేల్చాను కష్టంగాను మొత్తానికి దేహం ఉపసంహారం అవుతుంది. ఈ శారీరుడు ఉన్నాడు చూసారా, వీడంత అయోగ్యుడు అభాగ్యుడు, వీడే తప్ప మరొకరు లేడు, వీడికి ఏమీ జరగదు, సుఖాన్ని నిర్మాణం చేసుకోలేదు, దుఃఖాన్ని తప్పించుకోలేదు. అస్వతంత్రుడు ఎందుకు పొరగాని వాడు వాంఛన్నాం తప్ప వీడు దేనికి పనికి రావద్దు. ఇది అటువంటి శారీరాన్ని పట్టుకుని నువ్వు బ్రహ్మతో అభేదమని అలా అంటావు. ఏం హితక్రియాదర్శనాత్ అన్యాయ్యా చేతనాత్ జగత్ ప్రక్రియాగమ్యతే. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసిందంటే హితమును చేయుక, తనకు ఏది సుఖమో దానిని చేయుక, అంత చిన్న విషయం హితకరణము అనేది హితక్రియ. ఇప్పుడు నాకు ఏది హితమో అది నేను చేసుకోవాలి, నాకు ఆకలి వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ కావాలి, కాబట్టి బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేసుకోగలగాలి, నాకు ఆరోగ్యం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేసుకోగలగాలి, అలాంటి చిన్న పని కూడా వీడు చేసుకోలేదు. నాకు రోగం లేకుండా చేసుకుంటే నేను సుఖంగా ఉండగలుగుతాను, చిన్న మాట
అదే బీపీ రాకుండా చూసుకుంటే నాకు సుఖంగా ఉండగలుగుతాను, కాబట్టి నాకు బీపీ రావద్దు, ఈవెన్ దట్ ఈజ్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్స్. అది కూడా వీడి చేతిలోనే. వీడు ఎందుకు పొరగాని వాడు అది వీడి జీవితాన్ని బట్టి చూస్తే తెలుసుకోండి. అంచేతను శరీరుడే బ్రహ్మని, ఆ బ్రహ్మ నుండే జగత్తు పుట్టిందని, ఇదంతా అద్వైతమని, ఈ ప్రక్రియ అన్యాయము అంటే యుక్తియుక్తము కాదు అని కోరుకో. అధికం తు భేద నిర్దేశాత్. సుశబ్ద పక్షం యావర్తయతి, పైన చెప్పిన పూర్వపక్షమును తు అనే మాట కొట్టిపారేస్తోంది. అంటే తు అనే అర్థం ఏంటి, పైన చెప్పిన పక్షము పూర్వపక్షము తప్పు. తు అంటే బట్ బట్ అంటే అర్థం ఏంటండి, అంతకు ముందు దాన్ని కాదన్నమే కదా బట్ అంటాను. అధికం చూడండి, మీ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే శారీరుడు బ్రహ్మ ఎందుకు కొరగాని వాడని మీరు చెప్పారే ఆర్గ్యుమెంటు, ఆ శారీరుడు మేమంటున్న వాడు కాదు, మేమంటున్న ఆత్మ కాదు, మేమంటున్న ఆత్మ అధికం. అందుకంటే పై మాట మీరు ఇంతదాకా చెప్పిన శారీరుడు ఎవరో చెప్పమంటారా, ఈగో అహంకారం అంటే అదే శారీరుడు. మీరు శారీరుడు అన్నదానికి అహంకారం అని అర్థం చెప్పి ఇంత పూర్వపక్షాన్ని నిర్మాణం చేశారు. శారీరుడే బ్రహ్మ అని మేము అన్నప్పుడు మేము మా దృష్టిలో ఉన్నది అహంకారం కాదు, అందుకంటే అధికమైంది. అంటే అహంకారం కూడా ఎక్కడి నుంచి పుడుతుందో అది మేము చెప్పాం. దానికి అది శారీరుడు అంటే అహంకారం నువ్వు అర్థం చెప్పినట్లయితే భేదమే ఉంటుంది, నువ్వేం చింత చేసుకోకు భేదమే ఉంటుంది. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే అహం రాజా అస్మి అని అన్నారు. మీరు కంపేర్ చేసుకోండి ఈ వాక్యాన్ని ఆ వాక్యంతో పోల్చి చూడండి. అహం రాజా అస్మి, నేను రాజును అవుతున్నాను అని అన్నాడు. వీళ్ళు ఎప్పుడు అన్నాడంటే పట్టాభిషేకం చేశారు, అదే ఇప్పుడైతే ఓత్ సెరిమనీ అంటారు. ఐఎమ్ ది ప్రైమ్ మినిస్టర్ అన్నట్టుగా అహం రాజా అస్మి. ఇప్పుడు పట్టాభిషేకానికి ముందు ఏ అహం ఉందో అదే అహం ఉంది, అదే అహం ఉంటుంది. పట్టాభిషేకం తర్వాత కూడా అదే అహం ఉంటుంది. ఆ అహంకి కొత్తగా రాజా అనే బిరుదు వచ్చి చేరు. అంతకుముందు అహంలో రాజా లేదు, ఇప్పుడు అహంకి రాజా అనే బిరుదు వచ్చి అదే అహం రాజా అస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అది కాదు, నాట్ లైక్ దాట్. అలా అయితే మరి పై చెప్పిన పూర్వపక్షమే కరెక్ట్ అవుతుంది, ఇది నాట్ లైక్ దాట్. మరి ఇంకెలాగా అంటే అహం బ్రహ్మాస్మి అంటే అహం అంటే అహంకారము కంటే వీటన్నిటినీ తిరస్కరించి ఈ అహంకారాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యములు కానీ కావు, అవన్నిటినీ విలీనం చేసేస్తే మిగిలేటువంటి శుద్ధ చైతన్యం ఏది కలదో అది ఏ బ్రహ్మ అని అర్థం. కాబట్టి మేము బ్రహ్మ అంటే ఆత్మ బ్రహ్మ అంటే దేహం బ్రహ్మన, వీడి దేహమే ఆత్మ అనుకుంటాడు, దేహం బ్రహ్మం కాదు. కాబట్టి అహం అనే అంచేతనే అహంకారం బ్రహ్మ కాదు, శుద్ధమైన అహం బ్రహ్మ. ఈ శుద్ధమైన అహం అహంకారము కంటే పై మాటది, చాలా పై. అహంకారానికి బ్రహ్మకి భేదమే, అహంకారం అనేది మిథ్యాతత్వం, బ్రహ్మ సత్యవస్తువు, కాబట్టి రెండింటికి భేదమే ఉంటుంది. అహంకారము దాన్ని విడిచిపెట్టమని చెప్పాడు కదా, అహంకారాన్ని విడిచిపెట్టు. అహంకారాన్ని విడిచిపెట్టు అంటే బ్రహ్మను విడిచిపెట్టమని కాదు, అహంకారం బ్రహ్మ కాదు. అది తేడా, మీరు తేడా తెలిసిపోయింది కదా. అహంకారం దృష్ట్యా అయితే నేను చెప్పిన ఆర్గ్యుమెంట్లు అన్నీ పనిపిస్తాయి. అహంకారానికి అతీతమైన ఆత్మదృష్ట్యా నీవు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ నీటిలోనూ పట ఉండదు. చూద్దాం, తుశబ్దం పక్షం యావర్తయతి యత్ సర్వజ్ఞం సర్వశక్తి బ్రహ్మ నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావం శారీరాదధికమన్యత్ తద్వయం
అంటే దీని మీద ద్వైతులు కూడా ఒక కంప్లైంట్ ఒకటి చేశారు. ద్వైతులు కూడా ఏమైనా కంప్లైంట్ చేశారంటే, మీరేమో పూజాది చేయమంటారు. పూజాది చేయమంటే అదేంటి, పూజ వీడు జీవుడే దేవుడైతే పూజ చేయటం ఎందుకండి అని మేము ప్రశ్న వేస్తున్నాం. వెంటనే జీవుడే అభేదం అనే పెట్టి మూసేసి భేదం అనే పెట్టి తీస్తారు. ఈ అభేదం అనే పెట్టిలో శుద్ధ ఆత్మ ఉంటుంది, ఈ భేదం అనే పెట్టిలో అహంకారం ఉంటుంది. ఈ భేదం అనే పెట్టి తీసి చూడి అహంకారం, ఇది పూజ చేసుకు తీరాలి అంటే దీనికి బ్రతికే లేదని ఆ పెట్టి చూపిస్తారు. ఏమంటే ఎలా పూజాది నువ్వు అంత బాగా చేస్తున్నావు కదా, నువ్వు అభేదాన్ని ఎలా ఒప్పుకున్నావురా అని మేము కనుక ప్రశ్న వేస్తే, మళ్ళీ ఈ పెట్టి మూసేసి అభేదమే పెట్టేస్తాయి. మీ పద్ధతి ఎలా ఉంది, మీరు ఇలాగా వేషాలు వేస్తున్నారు అని వాళ్ళ అబ్జెక్షన్ వేస్తారు. దీంట్లో ఈ అభేదం అనే పెట్టే సత్య పెట్టేది, ఈ అహంకారము ఇలాంటి పెట్టిన మనం తీసుకుంటున్న చూడండి, పూజాయుత మనం నడిపించడానికి ఇది మిథ్యా పెట్టే. మళ్ళీ ఇదొకటి, రెండు పెట్టెలు ఉంటే అద్వైతం ఉండదన్నమాట. కాబట్టి దీంట్లో ఒక పెట్టే సత్యం, రెండో పెట్టే మిథ్యా. కాబట్టి మీతో కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న ఏదైనా మేము వేస్తే మాయా అని పెట్టి తీసి మా ముఖాన్ని మీకప్పుడు అంత అభేదమే, బ్రహ్మ జీవుడు ఒకటే అని మీరు పెట్టి ఉపన్యాసం దయచేస్తున్నారు అని వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, అద్వైతులతో ఎలా వేగాలో తెలియక, మీరు ఇలాగే జగజ్జంత్రులు అయిపోయారు అబ్బా, మీరు ఈ రెండు పెట్టేది పెట్టుకుని నాటకం నడిపిస్తున్నారు అని శంకరుల మీద అబ్జెక్షన్ వేస్తున్నారు. ఆయన ఆయన ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్న వేస్తే టక్మని మాయా అంటారు. పోయిందిగా మాయా అంటే పోయిందిగా, మిగతా ప్రేమో బ్రహ్మ జీవ అంతా ఒకటే. మరి బ్రహ్మ జీవుడు ఒకటైతే మీరు ఈ దుఃఖం అంతా పొద్దున్న వేసింది, ఎప్పుడు దుఃఖం అంటే మాయా అంటారు. సో ఇలా వీళ్ళు తయారయ్యారు అని ఆయన కంప్లైంట్, ఆయన ఒక ఆచార్యుడు కంప్లైంట్ చేశారు. మొత్తానికి ఇదే ఈ సంస్కృతి దట్ ఈస్ హౌ వి హ్యాండిల్ దీస్ థింగ్స్. వాట్ ఎవర్ సీవుడు సత్యాన్ని పట్టుకోవడానికి అసత్యాన్ని అనువదించి, అంటే అసత్యాన్ని మళ్ళీ చెప్పి దాంట్లో ఉండే దోషాన్ని పరిమితం చేసి దాన్ని రిజెక్ట్ చేసి సత్యానికి చేరుకోవాలి. ఎందుకో తెలుసున్నాను, సత్యము ఆత్మ, సత్యము ఆత్మ కాకుండా ఆత్మ భిన్నమైతే మీరు ఇది అసత్యము ఇది సత్యము అని అలా విడదీసి చూపించవచ్చు. ఇక్కడ అలా విడదీసి చూపించడం ఉండదు, అసత్యమును అసత్యముగా చూపించడం, దాన్ని త్రోసిపుచ్చడం, దాని ఆత్మరూపులుగా నిలిచి ఉండడమే ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఈ రకమైన మీమాంస ఈ చర్చలు ఇలా ఉంటాయి. మీరు దాన్ని రైట్ స్పిరిట్ లో తీసుకోవచ్చు. ఏదైతే సర్వము తెలిసి సర్వమైన శక్తి కలిగిన బ్రహ్మ కలదో, ఏది నిత్యము అంటే కాలమునకు బద్ధము కాదు, ఏది శుద్ధము అంటే రాగద్వేషాదులు ధర్మాధర్మములు పుణ్యపాపములు అనే ద్వంద్వముల మాలిన్యము దేని లేదో, ఏది శుద్ధ చైతన్యము బుద్ధమో, ఏది నిత్య ముక్తము ఏనాడు బంధమునేది లేదో, అది దాని స్వరూపం. అటువంటి బ్రహ్మ శారీరుడు అంటే ఈ దేహం నాది, నేను బ్రాహ్మణును క్షత్రియుడిని గురవాన్ని ఆడదాన్ని, నేనేమో పంజాబీని మద్రాసిని మద్రాసిని అని శారీరుడు ఉన్నాడే, అదే ఈ శారీరుడు ఆ బ్రహ్మను మీరు కూడా చెప్పలేదు ఏమని చెప్తూ చెప్పలేదు. ఈ శారీరుడు మేము బ్రహ్మను చెప్పలేదు, పైగా ఈ శారీరుడు ఎందుకు కొరగాని పడే వీడు, బ్రహ్మ అధికం వీటికంటే అధికమైనదే. అజ్ఞానం చేత సృష్టింపబడిన పర్సనాలిటీ పర్సన్ హుద్దని ఒకటి ఉంటుంది, పర్సన్ వ్యక్తిత్వం, అది అజ్ఞానం వల్ల సృష్టింపబడుతుంది. ఆ వ్యక్తి పర్సన్ బ్రహ్మాన్ని మేము ఎప్పుడు చెప్పలేదు. పైగా మేము ఏమంటామంటే ఆ పర్సన్ కంటే బ్రహ్మ అధికము, అధికము అంటే ఈ పర్సన్ అన్రియల్ బ్రహ్మ రియల్ అని మేము చెప్తాం. ఆ శరీరుడి కంటే అధికము, తర్వాత అన్యత్ అన్యత్, శారీరుడు బ్రహ్మను విడిచి ఉండలేడు అనన్యత్వం, కానీ బ్రహ్మ శారీరుని కంటే ఇతర. నెక్లెస్
నెవర్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్డ్, బట్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ నెక్లెస్. యూ కెనాట్ సే గోల్డ్ ఈజ్ సేమ్ యాజ్ నెక్లెస్. కెన్ యూ సే గోల్డ్ ఈజ్ సేమ్ యాజ్ నెక్లెస్? యూ కెన్ నెవర్ సే లైక్ దట్. గోల్డ్ ఈజ్ సేమ్ యాజ్ నెక్లెస్ అంటే అర్థం ఏంటో చూసినా, గోల్డ్ ఎప్పుడు ఎక్కడ ఉన్నా మెడలోనే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. ఇజ్ ఇట్ లైక్ దట్? కాబట్టి ఈ శారీరుడంటే దేహాత్మాభిమానంతో ఉండే వ్యక్తి పర్సన్ హుడ్ ఏదైతే కలదో, దట్ ఈస్ నెవర్ ది బ్రహ్మ. ఇన్ ఫ్యాక్ట్ బ్రహ్మ ఈస్ మచ్ బిగ్గర్ దాన్ ది పర్సన్ హుడ్. అటువంటి బ్రహ్మ జగత్తులో జగత్తుకి సృష్టికర్తను మేము అంటున్నాం తప్పిస్తే, ఈ శారీరుడు అనగా ఈ పర్సన్ ఈ దేహాభిమాని వీడు జగత్తు సృష్టికర్తను మేము ఎప్పుడు చెప్పలేదు. ఈ వ్యవస్థ నతస్మిన్ హితాకరణాదయో దోషాః ప్రసజ్యంతే. ఈ శారీరుడు కంటే అధికమైన శుద్ధ ఆత్మ ఏది కలదో అది ఏ బ్రహ్మ అని నేను చెప్తాం. అటువంటి ఆ ఆత్మ చైతన్యమునందు హిత అకరణము మొదలైన దోషాలు సంక్రమించవు. ఎందుకో తెలుసునండి, ఆత్మకి హిత అహితములు ఉండవు. ఆత్మకి హిత అహితములు ఉండవు. ఈ పర్సన్ హుడ్ ఉన్నాను చూడండి, వీడు దేహంతో ఐడెంటిఫై అయ్యి ఉంటాడు. ఈ మూమెంట్ దేహంతో ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యాడో వాడికి హితము అహితము వచ్చేస్తాయి. దేహాభిమానికి ఇది హితము అది అహితము. స్టమక్ లో ఎసిడిటీ ఉందనుకోండి, ఏ ఫుడ్ హితము ఏ ఫుడ్ అహితము అని మాట వస్తుంది. యంగేజ్ లో హితము అహితము అనే మాట ఉండదు. చిన్నప్పుడు దోశ తింటావా ఇడ్లీ తింటావా అంటే రెండు తిప్పిందంటే, పెద్ద వయసు వచ్చి ఎసిడిటీ పట్టుకుంది అనుకోండి, దోశ ఇడ్లీ అంటే దోశ తింటే కడుపులో మాట వస్తుందయా? ఇది హితమో హితం. కాబట్టి వీఆర్ నాట్ సేయింగ్ బ్రహ్మకి హితాహితములు ఉండవు. అసలు ఆ చతుర్థ చైతన్యం ఆత్మస్వరూపానికి హితము అహితము అనే మాటే ఉండదు. దోషములు ప్రసక్తము కావు. ఎందుకు తెలుస్తుందండి, నహిత హితం కించిత్ కర్తవ్యమస్తి అహితం వా పరిహర్తవ్యం నిత్యముక్త స్వభావత్వాత్. మీరు ఈ హిత అహితముల లెవెల్ దాటి మీరు వెళ్లాల్సి ఉంటుంది. దేహంలో కూర్చొని, దేహంలో కూర్చోడం అంటే దేహమే తోటి ఐడెంటిఫై అయిపోయి దేహమే నేను, దేర్ఫోర్ వీడు నాకు ఫ్రెండు వాడు శత్రువు, ఇది హితము ఇది అహితము అని ఈ దేహాభిమానం అనే పంజరంలో కూర్చుంటేనే హిత అహితములు ఉంటాయి. అటువంటి దేహాభిమాని బ్రహ్మను నేను చెప్పట్లేదు. మీరు దేహాభిమానానికి పైకి పోవాలి, నాకు గో బియాండ్. ఎంత బియాండ్ పోవాలంటే పెద్ద ఏం పెద్ద శ్రమేం కాదు. మీరు ఎప్పుడైతే ఈ దేహాభిమానాన్ని దాన్ని బట్టి వచ్చేటువంటి పర్సన్ హుడ్ని జాగ విడిచి డ్రాప్ ఇట్ అండ్ జస్ట్ బీ, మీ స్వరూపంలో మీరు ఉండండి, అప్పుడు మీకు అనుభవం కలుగుతుంది. ఏదో తెలుసిన ఇది హితము ఇది నాకు చేయదగినది అనేది ఏమి ఉండదు మీకు. ఇది అహితము దీన్ని నేను దూరంగా పెట్టుకోవాలి అనేది ఉండదు. అవి ఎవరికి ఉంటాయి ఆ రెండును, హితము కాబట్టి చేసుకోవాలి అహితము కాబట్టి దూరం పెట్టుకోవాలి అని ఎవరికి ఉంటాయి? సంసారికి ఉంటాయి. సంసారంలో బంధింపబడిన వారికి ఉంటాయి. నిజానికి అదే సంసారం, అదే సంసారం. నిత్యముక్త స్వభావమైన శుద్ధ చైతన్యము నందు హితము కర్తవ్యము అని కాని అహితము పరిహర్తవ్యము అని కాని ఉండదు. అటువంటి శుద్ధ చైతన్యం బ్రహ్మను మేమంటున్నాం తప్ప, ఈ హితాహితముల జంజాటంలో పడి కొట్టుకునేవాడు వీడు బ్రహ్మను మేమంటలేదు. వీడు జాతకం అనబడుతుంది, నాకు ఈ రోజు బాగోలేదు, రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది, వీడు బ్రహ్మ, వీడు కలకాయ, వీడు బ్రహ్మ ఏంటి? వీడంటే ఆ కాగితం పట్టుకున్నాడు చూసారు, అదే వీడు. వాడు బ్రహ్మే కాదు, వాడు బ్రహ్మ. వాడు బ్రహ్మ అవ్వాలంటే దానికి హియస్ రైజ్ అబౌవ్ అధికం, రైజ్ అబౌవ్ ఆ లెవెల్లో వాడు బాధ్యమే పడే అనుకుంటారు. భేద నిర్దేశం అక్కడ భేదాన్నే చెప్తున్నారు. నచతస్య జ్ఞాన ప్రతిబంధ
శక్తి ప్రతిబంధోమా వచిదప్యస్తి సర్వజ్ఞత్వాత్ సర్వశక్తిత్వాచ. మీరు శుద్ధ చైతన్య స్వరూపంగా నిలబడి ఉన్నారనుకోండి, నిలిచి ఉన్నారు, నిలబడి కాదు నిలిచి ఉన్నారు, అప్పుడు మీకు విజ్ఞాన విదితము అవిదితము, ఇది తెలిసినది బుద్ధికి, ఇది తెలియనిది బుద్ధికి. నేను ఈ తెలిసిన దానికి తెలియని దానికి అతీతమైన ఆత్మస్వరూపం. అంతే కదా, తెలిసినది ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది, తెలియనిది ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది. మీరు చీకట్లో ఉంటే, మీరు చీకట్లో ఉన్నవారు కాదు, నేను చీకట్లో ఉన్నవారు కాదు. చీకటిని తెలుసుకుంటూ అనగా చీకటిని ప్రకాశింపజేసే వెలుగు మీరు. చీకట్లో ఉన్నాను కాబట్టి నేను కూడా చీకటి, తప్పు. చీకట్లో ఉంటూ చీకటిని తెలుసుకునే వెలుగు మీరు. కళ్ళు మూసుకుంటే మీరు కళ్ళు లేనివాళ్ళు కళ్ళు, కళ్ళు 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 మూసబడిపోయింది నాకు కళ్ళు లేవు, నో యువర్ నాట్ కళ్ళు లేనివాడు కాదు నువ్వు. మరేమిటి, కళ్ళు కళ్ళు చూపు లేదు అనే సత్యాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞాని నువ్వు. మరి అదే అర్థం చేసుకోవాలి, కమవుతుంది దట్ ఐడెంటిటీ. నీకు జ్ఞానానికి ప్రతిబంధం అనేది ఏమీ లేదు అసలు, ఎందుకంటే చీకటిని నువ్వు చూడగలుగుతున్నావు, వెలుగుని చూడగలుగుతున్నావు. నీ చూపుకి అడ్డే ఉన్నది, కన్ను ఉందనుకోండి వెలుగుని చూడగలుగుతుంది, చూపు చీకటిని చూడలేదు, దాని చూపుకి అడ్డుంది. మీ చూపుకి మీరు చీకటిని చూస్తారు, వెలుగుని చూస్తారు, తెరిచి ఉన్న చూపుని చూస్తారు, మూసుకున్న చూపుని చూస్తారు, మీ చూపుకి అడ్డులేదు. తర్వాత చెవి శబ్దాన్ని వినగలదు, శబ్దరహితమైన దాన్ని చెవి వినలేదు, కానీ మీరు శబ్దాన్ని వినగలరు, నిశ్శబ్దాన్ని కూడా మీరు వినగలరు. మీరు వినండి నిశ్శబ్దాన్ని, మీరు వినచ్చు నిశ్శబ్దాన్ని కూడా మీరు వినచ్చు. శబ్దమును మాత్రమే వినేది వ్యక్తి, నిశ్శబ్దాన్ని కూడా వినేది ఆత్మచైతన్యం. కాబట్టి మీ వినికిడికి అడ్డులు లేదు. తర్వాత శక్తి, మనన శక్తి, చూసే శక్తి, వినే శక్తి, నడిచే శక్తి, పట్టుకునే శక్తి, జీర్ణం చేసే శక్తి, గుండెను పట్టుకునేట్లా చేసే శక్తి, సకల జగత్తుని చూసి అంచనా వేసే బుద్ధి శక్తి, ఈ శక్తి అంతా కూడా ఆత్మ చైతన్యం నుంచే వస్తుంది. కాబట్టి నీవు సర్వశక్తి ఉంటున్నావు. మనిషి ఏం చేయాలో చూస్తున్నాండి, తనకు లేని దానిని వాటిని అన్నిటినీ గుర్తుపట్టి వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలా, దట్ ఈజ్ వాట్ పీపుల్ డూ, లేక తనకి ఉన్నదానిని గుర్తుపట్టి శాంతముగా ఉండాలి, ఉన్నదానిని గుర్తుపట్టి శాంతంగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ లేని దానిని పోగొట్టుకున్న దానిని మీరు గుర్తుపట్టితే మీకు దుఃఖమే మిగులుతుంది. మీరు ఉన్నదానిని గుర్తించడం నేర్చుకోవాలి. ఇంతవరకు గుర్తించకుండానే ఏళ్ళు వెళ్ళిపోయాయి, జీవితం వెళ్ళిపోయింది, ఉన్నదానిని గుర్తించనే లేదు. ఇప్పుడు లేని దానిని ఎందుకు గుర్తించలేదు ఇంతవరకు? లేనిది లేనిది అనుకున్న వాటి వెంట పరుగులు తీస్తూ తీస్తూ ఆ హడావిల్లో ఉన్నది గుర్తించడం కుదరలేదు. ఏమండి, ఇప్పుడు కాలు విరిగింట్లో కూర్చున్నాడు ఒకడు, కాలు చక్కగా యాక్టివ్గా ఉన్నందుకు రోడ్ల వెంబడి పరుగులు తీసుకునే ఉన్నాడు, ఇంట్లో ఎప్పుడు కూర్చోలేదు, ఇంట్లో ఎవరో తెలియదు. మరి ఇప్పుడు కాలు పెరిగి ఇంట్లో కూర్చుంటే వాడికి అందరూ తెలుస్తూ ఎవరు ఎంత అన్నది తెలుస్తుంది. ఆ రకంగా ఇప్పుడు ఇంకా తిరిగి కొత్త కొత్త డబ్బు సంపాదించే ఓపిక లేదు, భోగాలకి శక్తి లేదు, అన్ని శక్తులు ఉడిగినాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా కనీసం ఇప్పుడే లేని వాటి గురించి చింతించడం మానేసి, ఎందుకంటే లేని వాటిని చింతించే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మీరు చేపట్టు లేచి పరిగెత్తుకొని చేసేది ఏమీ లేనేలేదు. లేని వాటి గురించి చింతించడం మానేసి మీకు ఉన్నదేదో మీరు గుర్తుపట్టండి. మీరు ఇంతవరకు ఏనాడు పోగొట్టుకోకుండా ఎప్పటికీ మీకు దూరం కాకుండా మీరు గుర్తుపట్టినా గుర్తుపట్టకుండా
చాలా లాయల్గా మీతోటే మిగిలిపోయి ఉన్నటువంటిది ఏది అని మీరు గుర్తుపట్టండి. దేహము అని సమాధానం చెప్పద్దు, ఎందుకంటే మీ యవ్వన దేహం పోయింది, మీకు నచ్చుబాటుగా ఉండే దేహం ఏమైంది పోయింది. కొన్ని ఈ దేహాన్నే నచ్చుబాటు చేసుకున్నావు అంటే అది నచ్చుబాటు ఈ దేహం కాదు. పోనీ ఒకవేళ మీరు కింద మీద పడి నచ్చుబాటు చేసుకున్నా ఇది కూడా పోతూనే ఉంది. కాబట్టి ఏది మీరు ఎప్పుడూ పోగొట్టుకోనిది, మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టనిది అదేమిటో గుర్తుపట్టండి. అదే బ్రహ్మ, అది బ్రహ్మ. అది ఇప్పుడు ప్రజలు వచ్చేసి ఏం దొరికింది ఏం దొరకలేదని ఆలోచించడం అవసరం. ఏనాడు మీరు పోగొట్టుకోనిది ఒకే అవికృతముగా ఎట్టి మార్పులు చేర్పులు లేకుండా మీతోటే ఎప్పటికీ లాయల్ గా నిలిచి ఉన్నది ఒకట నేను అనే అనుభవం. నేను అనేది స్ఫురణము, అహం స్ఫురణము, అహం వృత్తి కాదు, అహంకారము అసలే కాదు. అహం స్ఫురణము, అహం వృత్తి అంటే నేను నేను, అహంకారం అంటే ఇది నేనే చేశాను అది నేనే చేశాను, మంచి నేనే చేశాను చెడు నేనే చేశాను అది అహంకారం. అహం వృత్తి అంటే నేను అనే పరిచ్ఛిన్న భావన, ఆ రెండు కూడా కాదు. అహం స్ఫురణము, ద సోర్స్ ఫ్రమ్ విచ్ అహం ఈజ్ రైజింగ్ అండ్ ఫాలింగ్, రైజింగ్ అండ్ ఫాలింగ్. అహం స్ఫురణము, ఈ అహం స్ఫురణము మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టాలి. ఇట్ వాజ్ ఆల్వేస్ విచ్, ఇట్ విల్ బి విచ్, ఇట్ విల్ నాట్ డై, బాడీ విల్ డై, దట్ విల్ నాట్ డై. అది బ్రహ్మని మేము అంటున్నాం, అది సర్వజ్ఞము అని అంటున్నాం, అది సర్వం దానికి తెలుసుగా, అది సర్వశక్తి అంటున్నాం. ఈ సర్వముల శక్తి దాని నుంచే వచ్చిందిగా ఈ సర్వశక్తిను, అది బ్రహ్మ. అధికం అది నువ్వన్న శారీరక కంటే చాలా అధికం, నువ్వన్న శారీరానికి ఆ బ్రహ్మకి భేదమే సత్యం అని చూద్దాం. అధికంతు భేద నిర్దేశ ప్రాప్తము వెళ్ళి క్లాస్లో నేను ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమిదం.